హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పృథ్వీ. మీరు చూస్తున్న రేపే టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనకి జస్ట్ డయల్ అంటే ఏంటి, ఈ జస్ట్ డయల్ని మనం ఎందుకు వాడతాము, ఎలా వాడతాము అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ జస్ట్ డయల్ అనేది మనకు 24/7 సర్వీసెస్ ఇస్తుంది. మనం ఈ జస్ట్ డయల్ ఉపయోగించి అయితే మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను, నాకు దగ్గరలో ఉండే ప్లేస్ వచ్చేసి కరీంనగర్. ఈ కరీంనగర్లో నేను ఒక ల్యాప్టాప్ అయితే కొనాలనుకుంటున్నాను. సింపుల్ అయితే నేను ఏం చేస్తానంటే ఆ ల్యాప్టాప్ యొక్క డీలర్స్ నెంబర్స్ అయితే నాకైతే కావాలి. అందుకోసం నేనైతే జస్ట్ డయల్ కాల్ చేసి అయితే ల్యాప్టాప్ డీలర్స్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేనైతే కనుక్కోవచ్చు. అలాగే ఏమైనా షోరూమ్ నెంబర్స్ కూడా అయితే కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కొనుక్కోవాలనుకుంటే బైక్ షోరూమ్ నెంబర్స్ అయితే ఈజీగానైతే నాకైతే వస్తాయన్నమాట. ఇలా ఈ జస్ట్ డయల్ అయితే మనమైతే ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ కాంటాక్ట్ నెంబర్స్ మనం ఎలా కనుక్కోవాలని ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓన్లీ ల్యాప్టాపే కాదు, మనం ఏమైనా బైక్ షోరూమ్ కానీ లేదంటే రెస్టారెంట్ నెంబర్స్ కానీ లేదంటే ఏమైనా కాలేజ్ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అయితే ఇలానైతే మనం ప్రతిదీ అయితే ఈ జస్ట్ డయల్ ఉపయోగించి అయితే తెలుసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇక వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీరు జస్ట్ డయల్కి కాల్ చేయడానికి సింపుల్గా మీరైతే డయల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ జస్ట్ డయల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆ నెంబర్ వచ్చేసరికి అయితే 888888888. ఇలా మన 10 టైప్స్ అయితే 10 టైమ్స్ మనం ఇట్లా 8 అనేది ఎంటర్ చేయాలి. ఇది జస్ట్ డయల్ యొక్క నెంబర్. మీరైతే దీన్ని కాల్ చేసి అయితే మనం ఏ ఇన్ఫర్మేషన్ అయితే అడగచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం అయితే కాల్ చేస్తే మీ యొక్క నేమ్ అలాగే మీ యొక్క మీరు ఏం వర్క్ చేస్తారు అనేది వాళ్ళైతే మనని అయితే అడుగుతారు. మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత మనం ఏం కావాలంటే అదైతే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఆల్రెడీ నేను కాల్ చేసైతే నా నేమ్ ఇవన్నీ అయితే ఎప్పుడో ఇచ్చేసాను. ఇప్పుడైతే నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. నాకు కరీంనగర్లో ల్యాప్టాప్ యొక్క డీలర్స్ నెంబర్స్ పంపిస్తారా? కరీంనగర్ లో ఎక్కడ కావాలి ఏరియాలో? నాకు కరీంనగర్ లో ఎక్కడైనా నో ప్రాబ్లం. ల్యాప్టాప్ కొనాలా మీరు? అవును, ల్యాప్టాప్ కొనుక్కుంటా. డీలర్స్ నెంబర్స్ కావాలి. ఓకే, ఇవాళ వాట్సాప్ లో పంపిస్తున్నాము, చెక్ చేయండి. ఓకే, మరి నాకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా పంపిస్తారా? ఎస్, పంపిస్తాను సార్, చెక్ చేయండి. ఓకే, శాంతి సంపేషణకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు నేను ఇప్పుడైతే కాల్ అయితే చేశాను. ఇప్పుడు మనకు వాట్సాప్లో నెంబర్స్ అనేది ఆ డీలర్స్ నెంబర్స్ అయితే పంపిస్తానైతే అన్నారు. ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు నాకు జస్ట్ డయల్ నుండి అయితే నాకైతే మెసేజ్ అయితే వచ్చేసింది. నాకు ఇక్కడ డీలర్స్ యొక్క నెంబర్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు మనం ల్యాప్టాప్కి సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో రీసెల్ షాప్స్ కానీ వాటికి సంబంధించిన కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్క నెంబర్లు అయితే ఇక్కడైతే డిస్ప్లే అయిపోతాయి. ఇలా మనమైతే ఏదైనా అదే మన కాల్ ద్వారా ఒక కాల్ ద్వారానైతే మనమైతే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా మీరు కీప్యాడ్ ఫోన్ నుండి కూడా కాల్ చేసినారే మీకు ఎస్ఎంఎస్ ద్వారానైతే వస్తుంది. ఇలా నేనైతే ఎస్ఎంఎస్ మీకు ఒకవేళ వాట్సాప్ లేకుండా మీకైతే ఎస్ఎంఎస్ ద్వారానైతే వస్తుంది కీప్యాడ్ మొబైల్స్లలో. అలాగే మీరు ఎవరికైతే ఇలా నాకు కాల్ చేయవద్దు, నాకు డైరెక్ట్ నాకు ఒక యాప్ ద్వారా కావాలనుకుంటే మనకు జస్ట్ డయల్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. ఇది వాళ్ళ అఫీషియల్ యొక్క యాప్, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు అక్కడ నుండి అయితే మీరైతే ఈ యాప్కి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ అయినా చేసుకోండి. నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను, ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇలా మనకైతే పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీరైతే అలోన్ అయితే చేయండి. అలాగే మీరైతే లాగిన్ అవ్వమంటుంది. మీ యొక్క నేమ్ అలాగే మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసామో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ ఆటోమేటిక్గా అదైతే రిసీవ్ అయితే చేసుకుంటుంది. చూసుకోవచ్చు నేనైతే లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన వెంటనే మనం పర్మిషన్స్ అయితే అడుగుతుంది, మీరైతే అలో చేయండి. అలో చేసిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మనం ఇక్కడ మనమైతే ఇక్కడ నుండి అయితే మేనేజ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొబైల్కి సంబంధించింది కావాలనుకుంటే ఇలా మనకైతే పైన మీ మొబైల్ స్టోర్కి సంబంధించి ఏదో ఇట్లా మొబైల్ అయితే ఎంటర్ అయితే చేయండి. మాకు మొబైల్ స్టోర్ యొక్క నెంబర్స్ అయితే కావాలి. చూసుకోవచ్చు నేను మొబైల్ అనేది ఎంటర్ చేసిన వెంటనే ఒక డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. ఇలా నాకు దగ్గరలో ఉన్న ఏమేమి మొబైల్ స్టోర్ యొక్క నెంబర్స్ అన్నీ ఇక్కడైతే మనకైతే డిస్ప్లే అయిపోతాయి. మీరు ఒకవేళ రెస్టారెంట్ నెంబర్స్ కావాలనుకుంటే రెస్టారెంట్ నెంబర్స్ కూడా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మన జడ్జాయిల్ని ఎలా ఉపయోగించాలనే వీడియో. మరి మీకు నచ్చినట్టయితే వీటిని అయితే ఉపయోగించవచ్చు. మీరు అయితే కాల్ చేసి అయితే నెంబర్స్ తెచ్చుకోవచ్చు, లేదంటే మీరు యాప్ ద్వారా కూడా అయితే మీరైతే నెంబర్స్ అయితే తెచ్చుకోవచ్చు. మీకు ఏమైనా యాప్ సంబంధించి ఏమైనా ట్యూటోరియల్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. యాప్ గురించి అయితే టోటల్ ట్యూటోరియల్ అయితే చేస్తాను సపరేట్ వీడియో లాగా. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీకు క్లిక్ చేసి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ అయితే చేసుకొని. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.